రోజు రోజుకి విస్తరిస్తోన్న ఆస్తమా వ్యాధిని నివారించాలంటే ప్రజల్లో అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రమేష్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారు అని, అందులో పిల్లలే ఎక్కువగా ఉన్నారు అని రమేష్ రెడ్డి అన్నారు. అలాగే ఆస్తమా వ్యాధిపై గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, సరైన జీవన విధానం, మంచి ఆహార నియమాల్ని పాటించడం ద్వారా ఆస్తమా వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితాన్ని గడపవచ్చని శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు చెప్పారు. కాలుష్యం, మారుతోన్న జీవన విధానం, పర్యావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, పొగ, రసాయన కారకాలు ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలని డాక్టర్ విష్ణురావు చెప్పారు. అలాగే ముఖ్యంగా చిన్న పిల్లలకు సాంబ్రాణి పొగ వేయడం చాలా ప్రమాదమని విష్ణురావు హెచ్చరించారు. ఆస్తమా అనేది పిల్లల్లోనే మొదలవుతుంది, చిన్న పిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయు నాళాలు మూసుకొని పోయి, ఆ ట్యూబ్స్ ఇవ్వండి, వాయు నాళాలు మూసుకొని పోవడం వల్ల గాలి పీల్చటం, వదలటం అనేది కష్టంగా మారుతుంది. అలర్జీ అంటే, ఆస్తమా అంటే ఏంటంటే, అసలైతే మన ఊపిరితిత్తులు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండాల్సినటువంటి ఊపిరితిత్తులు ఈ విధంగా మారిపోవటం వల్ల పిల్లలు గాలి పీల్చలేకపోతారు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదసలి వరకు ఎవరికైతే ఊపిరితిత్తులు అలర్జీ ఆస్తమా వల్ల ఈ విధంగా మారిపోతాయో వాళ్ళు నిద్రపోలేరు, ఏ పని చేయలేరు. 180 దేశాలకు పైగా ఈ అలర్జీ ఆస్తమా కార్యక్రమాలని నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ మాత్రం ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అలర్జీ ఆస్తమా మీద అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత ట్రీట్మెంట్ కానివ్వండి, 365 రోజులు తీసుకు చేయటంతోనే ఈ యొక్క శ్వాస హాస్పిటల్ అనేది ముందుకెళ్తాము.